వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నస్ వరల్డ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో స్పాంజీ వెనిలా కేక్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా టేస్టీగా ఉంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి ఈ టిప్స్ పాటిస్తూ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కేక్. దీనికోసం ముందుగా 2 eggs తీసుకోవాలి. మీరు ఎగ్లెస్ చేసుకోవాలంటే ఎగ్స్ ప్లేస్లో 1/2 కప్పు కర్డ్ పెరుగు తీసుకోవచ్చు. ఇలా ఈ 2 eggs ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాండ్ మిక్సర్ కానీ లేదంటే విస్కర్ కానీ లేదంటే ఫోర్క్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి ఫ్లఫీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని నార్మల్ మోడ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఎగ్ టెక్స్చర్ అనేది ఇలా సాఫ్ట్గా రావాలి, ఫ్లఫీగా రావాలి. అప్పుడు మనకి కేక్ అనేది స్పంజీగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని దీన్ని కూడా 2 నుంచి 3 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా ఇందులో కరిగిపోయేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ మీరు తీసుకునే క్వాంటిటీస్ అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను, అలాగే 1/2 కప్పు పాలు. ఇది 2 వేసుకొని అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. స్పూన్ కూడా ఒకటే తీసుకొని దాంతో అన్ని క్వాంటిటీస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 కప్పు మైదాలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ మైదా పిండిలో బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ పిండిని ఈ ఎగ్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ ఏం అవసరం లేదు, ఒక గెరిటతోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా ఈ పిండి అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మీరు క్వాంటిటీస్ అన్నీ కూడా ఒకే కప్ తోటి తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండి అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏదైనా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. రౌండ్గా ఉన్న గిన్నె తీసుకోండి, ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే ఆ బట్టర్ పేపర్ అయినా కింద వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసుకున్న గిన్నెలో మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఇసుక లేదా సాల్ట్ వేసుకొని దానిపైన ఒక గిన్నె కానీ లేదంటే స్టాండ్ కానీ పెట్టుకొని 5 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలి. అలా హీట్ అయిన తర్వాత ఈ గిన్నెను పెట్టుకోవాలి. పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి ఇలా ఈ 30 మినిట్స్ తర్వాత నైఫ్ తోటి చాక్ తోటి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి చాకే ఏమంటకుండా నీట్గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని పైన ట్యాప్ చేస్తే మనకి బౌల్ నుంచి ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇంకా బటర్ పేపర్ వేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, కేక్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, చాలా స్పాంజీగా వచ్చింది. మీరు నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకొని
కేక్ రెడీ చేసుకోండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.